కవిత్రేయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము విరాటపర్వము ప్రథమాశ్వాసము కృతికత్తా తిక్కన సోమయాజీ వెయ్యిన్ని రెండు వందల ఏబై వెయ్యిన్ని రెండు వందల అరవై సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు రెండు వేల పదమూడవ సంవత్సరము వీడియో చేసిన వారు కంచి త్యాగరాజులు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము వచనము వచనము శ్రీమదాంధ్ర మహాభారతము విరాటపర్వము ప్రథమాశ్వాసము పాండవులు పాంచాలితోడ విరాటు నగరంబునకు బయలుదేరుట తరువాత పాండవులు అగ్నిదేవుడికి ధౌమ్యుడికి ప్రదక్షిణ నమస్కారం చేశారు ధౌమ్యుడి అనుమతి స్వీకరించారు ద్రౌపదిని ముందుంచుకొని ధౌమ్యుడిని వెంటబెట్టుకుని బయలుదేరారు శుభస కునాలు కనిపిస్తూ ఉంటే దశాన దేశానికి ఉత్తరాన పాంచాల దేశానికి దక్షిణాన సాళ్ సూరసేన దేశాలలో ప్రవహించే యమునా నది దక్షిణపు ఒడ్డు వెంబడి పశ్చిమంగా ప్రయాణించారు దారిలో అక్కడక్కడ కందముల ఫలాదులతో ఆకలి బాధలు తీర్చుకుంటూ వెళ్తున్నారు ఎన్నో విధాలైన మూగాలు వివిధ రీతులుగా విహరిస్తూ ఉంటే దర్శిస్తూ కదిలారు మకరంద బిందువులతో కూడి మనోహరమైన పుష్పగుచ్చాల సువాసనలతో నిండిన చెట్ల నీడలలో నడిచారు పద్మాల పుప్పొడి తేలిన చెరువులలో స్నానాలు చేశారు సంగమాలలో పవిత్ర స్నానాలు అనుష్ఠానాలు నిర్వర్తించారు ఎన్నో రకాల చెట్లను పొదరిండ్లను తీగలను చూచారు వ్యక్తుల రకరకాల ధ్వనులు వింటూ వినోదిస్తూ అడవి మార్గాలలో ప్రయాణించారు మత్స్యదేశం పొలిమేర చేరారు అక్కడ వద్ద సెలవు తీసుకొని ముందుకు సాగారు ధౌమ్యుడు ఒక పుణ్యాశ్రమంలో వసించాడు తరువాత పాండవులు ఊళ్ల వెంబడి వెళ్లటం తప్పించి అడవి బాటలలో నడక సాగించారు వారు విరాటనగర సమీపంలో ఉన్న అడవిలో ప్రయాణాన్ని పరుగులెడుతున్నట్లు వేగంగా సాగించారు అప్పుడు ద్రౌపది ప్రయాణపు బడలికతో ఈ విధంగా పలికింది ఉత్పలమాల దాహం వేస్తున్నది కాలి వ్రేళ్లు పొక్కి బొబ్బలెక్కుతున్నాయి గోళ్లలో నెత్తురు చిమ్ముతున్నది శరీరం స్పృహ తప్పుతున్నది విరాట నగరం ఇక్కడే ఎంతో దూరం లేదు అనుకుంటూనే ఎంతో దూరం ఆశతో వచ్చాను ఇప్పుడున్న పరిస్థితిని బట్టి నేనింక ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేను వచనము అనగానే కందము ధర్మరాజు ద్రౌపది పడుతున్న ఆలస్యత వలని బాధను చూచాడు జాలిదూహకం కలిసి అతడి మనసును పిండివేశాయి ద్రౌపదిని చూపిస్తూ ధర్మరాజు నకులుడితో ఇట్లా అన్నాడు ఆట వెలది మనం ఇప్పటికే చాలా దూరం నడిచాం ఈరోజే విరాటమహారాజు పట్టణం చేరుకొనాలని తరిమి వేగంగా నడిచాము ద్రౌపది శరీరం తీగవలే సుకుమారమైంది వడదెబ్బ తిన్నది అందుచేత ఈమెను కొంత కొంతదూరం మోసుకొనిరమ్ము కందము ఆ మాటలను నకులుడు విన్నాడు అయితే వెంటనే ముందుకు రాలేదు నకులుడు అలసిపోయాడని ధర్మరాజు గుర్తించాడు సహదేవుడిని చూచి నకులుడు అలసిపోయాడు ద్రౌపదిని మోసుకొని రాలేడు నీవు మోసుకొని రమ్ము అని అతడిని పురమాయించాడు అతడు కూడా అలసున్నందున ముందుకు రాకపోగా అప్పుడు ధర్మరాజు వచనము అర్జునుడి వైపు చూచి ఉత్పలమాల ద్రౌపది అలసిపోయింది ఈ అడవిలో మనం విడిది చేయటానికి అనువైన ప్రదేశం లేదు నిజానికి మేము కూడా అలసిపోయాం అందుచేత అర్జున నీవు ఏ విధంగానైనా సరే ద్రౌపదిని విరాటుడి నగర ప్రాంతానికి మోసుకొని రమ్ము అని ధర్మరాజు చెప్పాడు అర్జునుడు కుసుమకోమలి అయిన ద్రౌపదిని ప్రీతితో మోసుకొని వచ్చాడు కందము అర్జునుడు ద్రౌపదిని మోసుకొని వచ్చాడు పాండవులు నడక సాగించారు కనుచూపు మేరలో పట్టణం కనిపించింది ధర్మరాజు తమ్ముళ్లను చూచి ఈ విధంగా అన్నాడు కందము మన ఆకారాలను ధనువులను చూడగానే ప్రజలు మనలను గుర్తుపట్టరా అందుచేత మన ఆయుధాలు దాచుకొనటానికి వేషాలు మార్చుకొనటానికి ఈ ప్రదేశంలో ఆగుదామా వచనము ఇది చేతగన పని అని అర్జునుడు అభిప్రాయపడినాడు ద్రౌపదిని చల్లని మీద దించాడు మిగతావారంతా అట్లాగే చేద్దామని అక్కడే ఆగారు ధర్మరాజు గాండీవాన్ని చూచాడు అర్జునుడితో ఈ విధంగా అన్నాడు కందము మన ఆయుధాలన్నీ ఒక ఎత్తు అర్జునుడి గాంధీవం ఎత్తు ఈ గాంధీవంతో విరాటుడి పట్టణంలో అడుగు పెట్టితే దుర్యోధనుడికి మన ఆచూకీ తెలియటం నిశ్చయం వచనము అనగానే చంపకమాల ఈ గాంధీవం పెద్ద పాము వంటిది ప్రజలను బెదరగొట్టుతుంది అందుచేత దీనిని ఎక్కడైనా దాచివెళ్లాలి ఈ మాట అనుకుంటున్న కొద్దీ దీన్ని విడిచిపెట్టటానికి నా మనసు ఏమాత్రమూ లేదు ఏమైనా సరే చివరకు ఒకచోట దాచిపెట్టి వెళ్లటమే మంచిదనిపిస్తున్నది వచనము అర్జునుడు ఆలోచించాడు ఊగిసలాడే మనసులోని కరతపాటును అణుచుకున్నాడు ఆయుధాలు దాచడమే కర్తవ్యమని నిశ్చయించుకున్నాడు గాండివం దాచడానికి తగిన చోటు కొరకు నలువైపులా చూచాడు శ్మశానానికి దగ్గరగా ఉన్న అరణ్యంలో సీసము తేటగీతి చెట్టుకున్న చిట్ట చివరి కొనలు ఆకాశాన్ని అంతకంతకు వెనక్కి నెడుతున్నాయి కొమ్మలు నలువైపులా సాగి దిగంతాలను కొలిచే విధంగా ఉన్నాయి పెద్ద పెద్ద కొమ్మలు ఒకదానితో ఒకటి రాచుకొంటూ మధ్య ఏమాత్రం ఎడం లేకుండా వ్యాపించి ఉన్నాయి దట్టమైన ఆకుల గుబురులు పగటి వేళలోనూ దట్టమైన చీకటిని కలిగిస్తున్నాయి ఆ చెట్టు గాలికి కదులుతుంటే ఎన్నో నత్తన కళలను అభ్యసిస్తున్నట్లుగా ఉన్నది ఆ చెట్టుమీద కాకులు గుడ్లగుబలున్నాయి భీకరమైన వాటి అరుపులకు పరిసర్జనం భయపడుతున్నారు ఆ చెట్టు మొత్తం భయంకరమైన మహాసర్పమ్మలే ప్రచండంగా గోచరిస్తున్నది అటువంటి ఆ సెమీవృక్ష చక్రవర్తిని అర్జునుడు చూచాడు వచనము చూచి ఆ జమ్మి చెట్టును ధర్మరాజుకు చూపించి ఈ విధంగా అన్నాడు సార్దుల విక్రీడితము ధర్మరాజా ఈ జమ్మి చెట్టు నిరంతరం పక్షుల రగలతో నిండి పెట్టేదిగా ఉంటుంది శ్మశానానికి దగ్గరగా ఉండటంచేత భూతపిశాచ గణాలతో కూడి భయంకరంగా ఉంటుంది చుట్టూ దుర్గంధం వ్యాపించి ఉంటుంది దీనివైపు చూస్తేనే మనస్సులో ఒక విధమైన కలత పుట్టుతుంది అందువలన ఈ చెట్టు దగ్గరికి ఎవ్వరూ రారు కాబట్టి మన శస్త్రాస్త్రాలను దీనిమీద భద్రపరుద్దామా కందము ఈ చెట్టు ఎత్తయింది చాలా విస్తారమైంది గుబురయింది అందుచేత ఎవరూ దగ్గరికి రారు వచ్చినా చూడరు దానిని నిశితంగా చూడటం వలనగాని ఎక్కటం వలనగాని ఎవరికీ ఎటువంటి ప్రయోజనమూ లేదు ఉత్పలమాల అందుచేత మన ఆయుధాలను ఈ జమ్మి చెట్టు మీద దాచడం సబబైన పని వెంట్రుకలతో కూడిన చర్మంతో ఆయుధాలను చుట్టి శవం వలె అమర్చి కట్టిపెట్టితే ఈ వైపు ఎవరూ రారు మహారాజా నీవు మనస్సున బాధపడవద్దు మనం ఎక్కడున్నా చివరకు తిరిగి వచ్చి మన ఆయుధాలను మనం తీసుకొనటానికి వీలవుతుంది శ్రీమదాంధ్ర మహాభారతము విరాట పర్వము ప్రథమాశ్వాసము పాండవులు దమయాయుధంబుల సమీవృక్షమున బెట్టుట వచనము అని చెప్పగా అందరూ దానికి ఒప్పుకొన్నారు అప్పుడు అర్జునుడు గాంధీవం వైపు చూచి చంపకమాల నేను ఈ ధనస్సు సహాయంతో అనేక యుద్ధాలలో దేవదానవ గంధర్వాదులను గెలిచినవాడిని ఈ గాంధీవం శత్రుభయంకరమైనది ఇటువంటి గాంధీవాన్ని ఒక చెట్టుకు కట్టెపడవేసే నిర్ణయాన్ని దైవం నిశ్చయించింది ఈ పరిస్థితిలో ఏమనటానికి పాలుపోవటం లేదు అని అర్జునుడు మనసులో బాధపడి ఉత్సాహరహితుడై ఉండిపోయాడు వచనము అర్జునుడు గాండివం నారిముడి విప్పాడు అప్పుడు ధర్మరాజు కందము రాక్షసులకు భయంకరమైనది విరోధినాశనకరమైనది రత్నాలు పొదిగినీ కురుదేశానికి సంతోషం కలిగించేది అయిన తన వింటినారిని ధర్మరాజు విప్పాడు వచనము ఆ తరువాత వెంటనే ధర్మరాజు భీమనకుల సహదేవుల వైపు వారి వింటినారులను కూడా సడలించండి అని సూచిస్తున్నట్లు చూచాడు సీసము ఆట వెలది మానధనుడవైన భీమ సైంధవుడిని యక్షులను పాంచాలురను త్రిగత్తుడిని దీనితోనే కదా ఓడించావు నకుల సౌరాష్ట్ర దేశరాజు మొదలైన విరోధులను దీనిచేతనే కదా సంహరించావు సహదేవ దేశపు రాజులను జయించేవేళ ఈ కోదండమే కదా నీకు సహాయపడ్డది అని వరుసగా వారి ధనుస్సులను ప్రశంసించాడు అలా ప్రశంసించి వారి ధనుస్సుల నారులు విప్పటానికి ధర్మరాజు అనుమతించాడు వారు ఆ పనిని పూర్తి చేయగా ధనుస్సులు అమ్ముల పొదులు కవచాలు కత్తులు గుదియలు మొదలైన ఆయుధాలను ఒకచోట చేర్చి ధర్మరాజు కట్టకట్టాడు వచనము ఆ విధంగా ముందు చెప్పినట్లు ధర్మరాజు చేర్చి పట్టుకున్నాడు పాములను పెట్టెలలో పెట్టి బంధించినట్లుగా ఆయుధాలన్నిటినీ కట్టాడు యముడివలన వరం పొందినవాడు కావటం వలన ధర్మరాజు నిస్సంకోచంగా ఆ జమ్మి చెట్టు ఎక్కాడు ధర్మరాజు బ్రహ్మను ఈశ్వరుడిని విష్ణువును దిక్పారకులను చంద్రుడిని సూర్యుడిని వనదేవతలను పితృదేవతలను భూమి ఆకాశాలను చూచాడు ప్రార్థించాడు ఒక పెద్ద కొమ్మకు ఆయుధాలను వ్రేలాడగట్టాడు వచనము ధర్మరాజు ఆయుధాలను వ్రేలాడగట్టాడు ఆయుధాల అధిదేవతలకు నమస్కరించాడు తదనంతరం ఆయుధాలనుద్దేశించి ఈ విధంగా అన్నాడు కందము అర్జునుడికి నాకు తప్ప ఇతరులకు మీ ఉనికిని చూపించుకండి మీరు విషసర్పాలవలే కనపడాలి మీ ఆకారం భయంకరంగా ఉండాలి ఉత్పలమాల భీముడు కౌరవులందరి మీద పట్టరాని రోషాన్ని ప్రదర్శిస్తాడు అతడి మనస్సు ఏ సమయంలో ఎట్లా మదావేశాన్ని ప్రకటిస్తుందో అతడికి ఆగ్రహం వస్తే మిమ్మల్ని ఆశ్రయించవచ్చును అప్పుడు అతడి కోప ప్రవృత్తికి కూడా వశమైపోకుండా ఏదైనా ఒక కపటమైన మిషతో తప్పుకొనండి ఇది నా కోరిక క్లిష్టమైన ఈ అజ్ఞాతవాస సంవత్సర కాలంలో అందరం అతడి పట్ల ఏమరకుండా ఉండాలి వచనము ఇట్లా ప్రార్థించి ధర్మరాజు చెట్టు దిగాడు ఆ చెట్టుకు ప్రదక్షిణం చేశాడు నమస్కరించాడు భీముడివైపు తిరిగాడు అనునయించాడు ఆప్యాయంగా కౌగిలించుకొని ఓరడించాడు తాము చేసిన పని ఆ చుట్టుప్రక్కలున్న గొడ్ల కాపరులకు తెలియకుండా ఉండేందుకుగాను వారి వైపు తిరిగాడు పాండవులందరూ ఆ గోపాలకులతో ఇట్లా అన్నారు చంపకమాల ఈమె మా తల్లి నూరేళ్లు నిండిన ముసలిది ఇప్పుడు చనిపోయింది మేము దహనం చేయం ఇది మా కులాచారం ఇదే మా సనాతన ధర్మం మా పెద్దలు ఏ రకంగా చేసేవారో అదే మేము ఇప్పుడు చేశాం వచనము వచనము ఇట్లా ఎన్నోసార్లు అందరికీ తెలిపేటట్లు చెప్పాడు తమ ఆయుధాలు చాలా రహస్యమైన పద్ధతిలో దాచినందుకు ధర్మరాజు సంతోషించాడు ఆ తరువాత దగ్గరలో చచ్చిపడి ఉన్న జంతువును చూచాడు దాని చర్మాన్ని ఒలిచితీమని సహదేవుడిని ఆజ్ఞాపించాడు దానిని ఆయుధాలకు చలిగాలి ఎండా వానలు సోకకుండా వాటిమీద చుట్టించాడు దగ్గరలో ఒక ఎండిన శవాన్ని చూచాడు బహుశ దానిని ఉంచవృత్తి చేసే మానవుడి కళేబరమని భావించాడు ఆ శవాన్ని కూడా ఆయుధాలమీద పెట్టి కట్టించాడు ఈ విధంగా ఆయుధరక్షణ కార్యక్రమం పూర్తి చేశాడు దుర్వాసన కారణంగా అడవిలో తిరిగేవారు కూడా ఎవరూ దగ్గరకు రారని భావించి సంతోషించాడు ఈ విధంగా వారు ఆ ప్రదేశం విడిచి విరాటనగరం వైపు వెళుతూ కాలంలో తమ రహస్య వ్యవహారాలకు అనుకూలంగా ఐదుగురి పేర్లను వరుసగా జయుడు జయంతుడు విజయుడు జయత్సేనుడు జయద్బలుడు అని మార్చుకున్నారు వారు ద్రౌపదిని ముందుంచుకుని పవిత్ర నదులందు దిగి స్నానాలు చేశారు ఆ స్నానాలతో దార్బడలికలు తీర్చుకొని దేవతలకు పితృదేవతలకు తర్పణాలు సలిపారు జపాలు హోమాలు దైవధ్యానాలు మొదలైన అనుష్ఠానాలు నెరవేర్చారు కుంతి కొడుకులలో పెద్దవాడైన ధర్మరాజు తూర్పుముఖంగా కూర్చొని నిర్మలమైన మనస్సుతో ధర్మదేవతను స్మరించి ఇలా అన్నాడు ఆట వెలది తండ్రి నీవు నాకిచ్చిన వరాన్ని మన్నించి ఈ రాకుమారులు అధర్మానికి పాల్పడకుండా కాపాడుము మేము చేయవలసిన పని ఏ సమయాలలో ఏ విధంగా చెయ్యాలో దానికి తగినట్లుగా సమకూర్చుమయ్యా వచనము అని తమ్ముళ్ల దురవస్థకు చాలా బాధపడ్డాడు దుహకం కారణంగా కంఠం గద్విదం కాగా ఇట్లా పలికాడు ఉత్పలమాల ఆకాశంలో ఉన్న నిన్ను చూచాను యక్షుడివశమైన నా తమ్ముళ్ల ప్రాణాలు అడిగాను నలుగురికి నీతిని పరాక్రమాన్ని మహిమను వేడుకొన్నాను నీవెంతో వాత్సల్యం కనబరచావు ఆదరదృష్టితో ఓరడించావు వచనము విప్రుడి అరణి కొరకు వెళ్లిన రోజున చెరువుగట్టుమీద తనపై తన తమ్ముళ్లపై చూపిన అనుగ్రహాన్ని ధర్ముడి హృదయంలో స్ఫురించేటట్లు ధర్మరాజు విన్నవించుకున్నాడు చేతులు మోడ్చాడు వినయంతో నమస్కరించాడు అప్పుడు యముడి అనుగ్రహం వలన ధర్మరాజుకు సన్యాసి వేషం సంక్రమించింది కాషాయవస్త్రం దండం కమండలువు వచ్చాయి అదే సమయంలో అందరూ ఆశ్చర్యపడేటట్లు పాండవుల వేషాలకు తగిన వస్త్రాలు ఆభరణాలు మాలికలు మొదలైనవి ఎదురుగా కనబడ్డాయి అందరూ సంతోషించారు అందరిని చూచి ధర్మరాజు వరుసగా ఒక్కొక్కరూ రండి అని ఆజ్ఞాపించాడు తాను పాచికలముటను చంకలో పెట్టుకుని వెళ్లాడు దైవవశాత్తు ఆనాడు విరాట మహారాజు బయట కొలువై ఉన్నాడు ధర్మరాజు ఆస్థానం సమీపిస్తుండగా శ్రీమదాంధ్ర మహాభారతము విరాటపర్వము ప్రథమాశ్వాసము ధర్మరాజు సన్యాసి వేషంబున విరటు ఉత్పలమాల విరాటుడు దూరం నుండి ధర్మరాజు వైపు చూచాడు ఈ వచ్చే వ్యక్తి ఎవడో మహాతేజస్విగా కనిపిస్తున్నాడు నా చూపులకు అబ్బురపాటు కలిగిస్తున్నాడు లోకాలన్నీ పరిపాలించే తేజస్సు ఆ త్రిమూర్తులతో సమానమైన రూపం ఇతరికీ ఉన్నాయి ఉన్నాడు గమనించారా సీసము తేటగీతి కాళ్ళు చేతులు మొదలగు అవయవాలలో ఎందుకో రత్నాభరణాలు తీసివేసినట్లు కనిపిస్తున్నాయి తుమ్మెదల జంకారాలతో ఇరువైపులా ఏనుగులు ఎందుకో లేదు తప్పుకోండి ప్రక్కకు జరగండి అంటూ వేత్రహస్తులు వెంట రావటం లేదు ఎందుచేతనో మరి ముత్యాల కాంతులను వెదజల్లే వెల్లగొడుగులు విరివిగా పట్టటం లేదు ఎందుచేతనో ఇతడు బహుశ రాజయి ఉంటాడు రాజు మాత్రమే కాదు మూర్ధాభిషిక్తులైన రాజులతో తన పాదాలు కొలిపించుకొనగల రాజరాజ పదవికి తగినవాడు కందము ఇతడు మన దగ్గరికి ఎందుకు వస్తున్నాడు ఇతడు మహాత్ముడు ఇతడు చెప్పిన పనులన్నీ నేను చేస్తాను ఇతడు అడిగే బంగారాన్ని వస్త్రాలను మణులను దానికంటే అధికంగా ఇస్తాను ఆట వెలది మత్స్యరాజ్యవైభవానికి తాను తగనవాడని అతడనుకొంటే గౌరవభావంతో అతడిని ఆ విధంగానే చేస్తాను నా మంత్రులతో కుమారులతో స్నేహితులతో భటులతో పురజనులతో సహా అతడిని భక్తితో సేవిస్తాను వచనము అని విరాటుడన్నాడు సభాసదులందరూ కంకుభట్టుకు ఎదురుగా భక్తితో లేచి నిలుచున్నారు విరాటుడు కూడా సింహాసనం నుండి దిగాడు ఎదురేగినాడు నమస్కరించాడు అతడి దీవెనలు పొందాడు మర్యాదలతో వెంట తీసుకొని వచ్చాడు తగిన మీద కూర్చుండబెట్టాడు వినయంతో నమ్రతతో ఇట్లా అన్నాడు ఉత్పలమాల మీ జన్మస్థలమేది మీ వంశం ఏది మీరు ఇంతకుముందు వసించిన చోటేది పేరేమిటి మీరు ఇక్కడికి ఇప్పుడు రావటానికి కారణం ఏమిటి నాకు అన్నీ స్పష్టంగా చెప్పండి అనగానే విరాట మహారాజుతో ఆ యతివర్యుడు ఇట్లా అన్నాడు ఆట వెలది ఉన్నది ఉన్నట్లు చెప్పే మనుష్యులెక్కడున్నారు వారికి తోచే విధంగా మాట్లాడే వైనమే కనిపిస్తుంది అంతేకాక ఎవరైనా ఎటువంటి వారైనా అంతగా పట్టి చూస్తారా వచనము అని చిరునవ్వు నవ్వుతూ ఇంకా కందము ఈ శరీరం పంచభూతాలతో కూడినది ఇక మనసు అయితే అసలు నెలకడలేనిది వీటిని ఆధారంగా చేసుకుని సత్య నిరూపణ చేయటం ఎవరికీ సాధ్యమవుతుంది సత్యమే ఉన్న రూపే జీవితంలో చెప్పాలంటే ఇట్లాగే ఉంటుంది వచనము అంటూ విరాటరాజును చూచి కందము రాజా నేను ద్విజుడిని కురుదేశంలో జన్మించాను ధర్మరాజుకు స్నేహితుడిని అయితే ఇప్పుడు సన్యాసాశ్రమం స్వీకరించినవాడిని రాజులకు తగిన వినోదాలను కల్పించగలవాడిని కందము జూదం కొద్దిగా నేర్చినవాడిని కాని గిట్టనివాళ్లు మోసంతో నా చేతిలోని డబ్బు అంతా కాజేశారు నన్ను అవమానించారు ఆ కారణంగా విరక్తి కలిగింది అందుచేత స్వస్థలం వదిలిపెట్టాను చంపకమాల ఓ రాజా నాకు రాజనీతి విద్య తెలుసు ఆ విద్యకు తగిన చాతుర్యం నాకు కొంత అలవాటులో ఉన్నది పైగా ధార్మికులైన వారితో స్నేహంగా ఉంటాను నా పేరు కంకుడు నేను నీచమైన కొలువు చేయను అట్లాంటి కొలువులో నాకు నిలువ బుద్ధి కాదు రాజులలో నీవు సజ్జనులకు మిత్రుడవని విన్నాను నిన్ను సేవించటానికి వచ్చాను తేటగీతి నాకు ఒక వ్రతం ఉన్నది ఆ వ్రతకాలం సంవత్సరం పాటు నీ దగ్గరే ఆ వ్రతం పూర్తి చేసుకొంటాను నీకు కృతజ్ఞత తెలుపుకొంటాను ఆ తరువాత నాకు అపకారం చేసిన వారిని జయించటం కొరకు ఉత్సాహంతో వెళ్తాను వచనము ఆ మాటలకు విరాటుడు సంతోషించాడు కంకుడితో ఇట్లా అన్నాడు తేటగీతి అట్లాగే చేయండి ఉన్నత ఆసనాలు వాహనాలు ఆహారాలు వస్త్రాలు ఇంకా ఇతర భోజనాదులు అన్ని మర్యాదలు నాకు ఎట్లా జరుగుతాయో మీకు అట్లాగే జరిపిస్తాను కందము నా సేవకులలో ఎవడైనా సరే మీ పట్ల భయంతోడి భక్తి లేకుండా హద్దు మీరి ప్రవర్తించినట్లయితే ఆ నీచుడిని దండిస్తాను అతడు ఎంత ప్రసిద్ధుడైనా సరే దండన తప్పదు వచనము అంతేకాక చంపకమాల నీవు మత్స్యదేశాన్ని పరిపాలించటం నాకు చాలా ఇష్టం నీవు దేవేంద్రుడితో సమానుడివి నా అనుజులు కుమారులు బంధువులు అమాత్యులు నా బలగం నేను నిన్ను అతిభక్తితో సేవిస్తాం అటువంటి అవకాశం నాకు తప్పక కల్పించవలసిందిగా కోరుతున్నాను వచనము ఆ మాటలు విని చిరునవ్వు నవ్వుతూ ధర్మరాజు విరాట మహారాజుతో ఇట్లా అన్నాడు కందము రాజా హోమార్హమైన పవిత్ర పదార్థాలే నా భోజనం సెజ్జర్ నేను వ్రతాచరణ చేసేవాడిని నాకు ఇటువంటి మర్యాదలు కావాలా ఆట వెలది అప్పుడు విరాటుడు ఇట్లా అన్నాడు మీకు ఏ విధంగా ఉండాలనే కోరిక ఉందో ఆ విధంగానే మీకు ఇష్టమైనన్ని రోజులు ఇక్కడ ఉండండి అదే మాకు ఇష్టం అదే మేలు కూడా కందము జూదం ఆడటం తెలిసిన వారంటే నాకు అభిమానం అది కాక మీరు పెద్దలు మీరు ఏ విధంగా ప్రవర్తించినా నాకు సంతోషం మీరు మీ హోదాకు తగినట్లుగా సుఖంగా ఉండండి వచనము అని పలికి విరాటమహారాజు ధర్మరాజును కంకుభట్టును సంతోషపెట్టి చంపకమాల విరాటమహారాజు ధర్మరాజును మాటిమాటికి అపూర్వంగా చూస్తాడు అతడి చూపులో రెట్టింపు ప్రీతి కనిపిస్తూ ఉన్నది భావనిరూపణలో ఆసక్తి విచక్షణలున్నాయి అతడి సల్లాపంలో కుతూహలం స్ఫురిస్తూ ఉన్నదీ వాక్చాతుర్యం ఉన్నది వచనము ఈ విధంగా మహారాజు ధర్మరాజును కలుపుకొన్నాడు తాను తన పరివారము కంకుభట్టును గౌరవించటంలో ఆసక్తిని కనబరచారు అటు పిదప సీసము తేటగీతి శ్రీమదాంధ్ర మహాభారతము విరాటపర్వము ప్రథమాశ్వాసము భీముడు వంటలవాడై విరటు గొల్వచ్చుట భీముడి కుడి చేతిలో గరిటె ఉన్నది అతడు కత్తిని చంకకు తగిలించుకొన్నాడు చురకత్తిని బిగించి దట్టి కట్టిన నల్లని వస్త్రం నిగనిగలాడుతూ ఉన్నది చేతిలో కఠినమైన శూలాలు ఉన్నాయి రంగురంగుల లేడి చర్మం ఉత్తరీయంగా వేలాడుతున్నది చూసేవారికి భీముడి రూపం దుస్సహంగా ఉన్నది ప్రేక్షకులు అతడి ఆకారాన్ని చూచి ఆశ్చర్యపడుతున్నారు ధర్మరాజు కంకుభట్టుగా వైపు నుండి కాక మరో దిక్కు నుండి భీముడు మదించిన గజేంద్రుని నడక వంటి నడకతో గంభీరంగా విరాట మహారాజు సభను సమీపించాడు వచనము అల్లంత చూచి కందము విరాట మహారాజు భీముడిని చూశాడు అతడి మనసులో భయం చోటు చేసుకొన్నది ఆశ్చర్యం కలిగింది అతడి పొడుగాటి భుజాలు విశాలమైన వక్షస్థలం పరవశత్వాన్ని కలిగించాయి వచనము ఈ విధంగా భీముడి చక్కని రూపానికి లోబడిపోయాడు అతడిని చూస్తూ మనసులో కందము ఇతడు మానవమాత్రుడు కాడు మానవాకారంలో భూమి మీదికి వచ్చిన సూర్యుడో చంద్రుడో లేదా ఇంద్రుడో మరి కందము ఇతడు ఏకులంబాడో ఇతని పేరేమిటో ఇతడిని గుర్తుపట్టగలిగిన వారు నా సేవకులలో ఎవరైనా ఉన్నారా కందము ఇట్లా విరాటుడు మనసులో తర్కించుకుంటూ ఉండగా భీముడు దగ్గరికి వచ్చాడు జయనాదంతో వినమ్రుడై విరాటమహారాజుకు మ్రొక్కాడు వినయంతో ఈ విధంగా మాట్లాడటం మొదలు పెట్టాడు సార్దుల విక్రీడితము రాజా నేను నాలవజాతి వాడిని నీకు సేవ చేయాలని వచ్చాను వేరే విధంగా సేవించటం నాకు తెలియదు నీవు మెచ్చుకొనే విధంగా వంటలు చేస్తాను ఎన్ని విధాల చూచినా వంటలో నన్ను మించినవాడు ఏ పట్టణంలోనూ లేడు కందము నా పేరు వలలుడు నాకు కూడుగుడ్డా ఇస్తే చాలు నేర్పుతో కోరిన వంటకాలు చేసి పెట్టుతాను నిశ్చలమైన భక్తితో సేవిస్తాను చంపకమాల అప్పుడు విరాటమహారాజు భీముడితో ఇట్లా అన్నాడు నిన్ను శూద్రుడని ఎట్లా నమ్మమంటావు నీ రూపం పరిశీలిస్తే భూభారం వహించగలిగిన సమర్థత కనిపిస్తున్నది నేను నీకు తగిన వాహనం ఇస్తాను పీఠం సమకూరుస్తాను గుడుగును సన్నద్ధం చేస్తాను చనవరిగా ప్రవర్తించే పదవిని సమకూరుస్తాను నా గజ సముదాయాన్ని పర్యవేక్షిస్తూ ఉండవయ్యా కందము విరాటుడు ఇట్లా అనగానే భీముడు మూర్ఖుడివలే ముఖం అడ్డంగా తిప్పాడు రాజు సభాసదులు విధంగా స్ఫుటంగా ధారాళంగా ఇట్లా చెప్పాడు ఉత్పలమాల రాజా నా కవన్ని ఎందుకయ్యా రాజులకు ఇంపుగా వంట చేస్తాను నేను వంట చేసే పద్ధతికి ధర్మరాజు ఎంతో సంతోషించేవాడు నన్ను బాగా ఆదరించేవాడు నీవు పుణ్యాత్ముడివి అందుచేత ధర్మరాజును సేవించినట్లుగానే నిన్ను సేవిస్తాను చంపకమాల నేను బలవంతుడిని అడవి దున్నలతో ఏనుగులతో పెద్ద పులులతో సింహాలతోనూ పోరాడతాను బలవంతులు మల్లవిద్యావంతులు కండకావరం కలిగినవారైన మల్లులతో కనుల పండువుగా పోరాడతాను వాళ్లందరినీ ఒక్క గడియలో విరిచి ప్రేస్తాను ఇట్లాంటివాడినైనా నన్ను నీకిష్టమైతే ఏలుకొమ్ము కందము మహారాజా నా చేత కొలువు చేయించుకొనటం నీకు ఇష్టం లేకపోతే నన్ను పొమ్మనటం మంచిది నా ఇష్టం వచ్చిన చోటుకు నేను వెళ్తాను నీ ఉద్దేశం ఏమిటో చెప్పవయ్యా వచనము ఆ మాటలను విన్న విరాటమహారాజు బ్రతిమాలే ధోరణిలో ఇట్లా అన్నాడు ఉత్పలమాల నీ రూపాతిశయాన్ని పరాక్రమాన్ని చూచి వేడుకతో నీకు తగిన విధంగా చెప్పాము అంతేకాని మరో రకంగా కాదు ఏ విధంగానైనా నీవు ఇక్కడ ఉండటమే మాకు చాలా ఇష్టం నీవు వంటశాలకు అధికారిగా ఉండుము వంటవాళ్లంతా నీ ఆన పాటిస్తారు కందము అని సంతోషంతో విరాటమహారాజు మాట్లాడి భీముడిని ఏలుకున్నాడు కూడా ఎంతో సంతృప్తిపడ్డాడు ఆ సమయంలో సీసము శ్రీమదాంధ్ర మహాభారతము విరాట పర్వము ప్రథమాశ్వాసము అర్జునుడు పేడిరూపమున విరటు గొల్వచ్చుట అర్జునుడు ఆడవేషంలో విరటుడి కొలువుకు వస్తున్నాడు కాళ్ల అందం కనబడని పద్ధతిలో చీర చేతులనందం కనబడనట్లు శంఖవలయాలు గాజులు శరీరకాంతిని కప్పిపుచ్చే విధంగా కంచుకం రవిక మెడ అందం సన్నగిల్లే విధంగా హేమ పట్టిక ముఖ సౌందర్యం డీలాపడే విధంగా పసుపు పూత నుదురు కనబడని విధంగా ముగ్గురులు చెవుల అందం చెడిపోయే విధంగా పగడాల కమ్మలు పాపట వల్లనందం రాణించని విధంగా కుర్రలు ముడిచిన తలకట్టు ఉన్నాయి సూర్యుడి వలె నివురు కప్పిన వలె అర్జునుడు కనిపించాడు వేషధారి అయిన విష్ణువు వలె అతడు ఉన్నాడు ఇటువంటి వేషంలో అర్జునుడు విరటుడి కొలువు చేరాడు కందము అర్జునుడు పేడితనంతోనూ ఆడరూపుతోను వచ్చి రాజునకు సభాసదులకు కనిపించి మెల్లని నడకలతో వచనము అర్జునుడు పేడి రూపంలో ఆ విధంగా మసలగా విరాటుడు చూచి తన సమీపంలో ఉన్నవారితో ఇట్లా అన్నాడు మత్తేభము వేషం చూస్తే ఆడవేషంగా ఉన్నది అయితే ఆ తీరులో ఆడపోలిక కనిపించదు చూస్తే రాజసం కనిపిస్తుంది పెద్దరికం పెద్దతనం కనబడుతూ ఉన్నది ఆకారంలో దోషరాహిత్యం సాముద్రిక లక్షణాలకు భిన్నమైనవి లేవు కనిపిస్తూ ఉన్నది ఇతడు లోకమాన్యుడు కావచ్చును వినోదం కొరకు ఈ రూపం స్వీకరించాడేమో మీరు కూడా ఊహించండి అవును చూస్తే అంతే తేటగీతి విరటుడి మాటలకు సేవకులు ఆశ్చర్యపడ్డారు ఏమి చెప్పాలో నిశ్చయించుకొనలేకపోయారు ఏమీ మాట్లాడలేక చూస్తూ ఉండిపోయారు ఈలోగా అర్జునుడు దగ్గరికి వచ్చాడు విరాటుడితో సవినయంగా ఇట్లా అన్నాడు కందము మహారాజా నిన్ను సేవించటానికి వచ్చాను అంతఃపురంలోని కన్యలకు ఆటపాటలు నేర్పుతాను నా పేరు బృహన్నల నేను నపుంసకుడిని అనగానే విరాటుడు విట్లా అన్నాడు ఉత్పలమాల ఇతరికి పొడవైన చేతులున్నాయి ఉన్నతమూ అయిన వక్షహస్థలం ఉన్నది పద్మాల వలె విశాలమైన కళ్ళున్నాయి నిర్మలమైన ముఖం దర్శనీయంగా ఉన్నది ఉదాత్తమైన సౌందర్యం స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది ఇవన్నీ చూస్తుంటే ఇతని రూపం మన్మథుడిని మించేటట్లు ఉన్నది ఇంద్రుడిని తీసిపరేసే విధంగా ఉన్నది ఇటువంటి విలాసం వైభవం కల్పించిన బ్రహ్మ చివరకు ఇతడిని నపుంసకుడిని చేశాడే సార్థుల విక్రీడితము నాకున్న విండ్లలో విల్లులలో నీకు ఒక గౌరవప్రదమైన చాపం ఇవ్వాలని ఉన్నది వెలుగులినే బాణాలు బంగారుపులు మెరిసే కవచం నీకిచ్చి సన్మానించాలని ఉన్నది వాహనం అలంకారం వంటి గౌరవలాంఛనాలిచ్చి అర్హత కలిగించాలని ఉన్నది ఐశ్వర్యవంతుడిని చేయాలని ఉన్నది నిన్ను రాజుగా చేయాలని ఉన్నది కందము నిన్ను మత్స్యరాజ వైభవాని కంతటికి అధికారిగా చేద్దామనుకుంటున్నాను అయితే నీ మాటలు అందుకు విరుద్ధంగా ఉన్నవి మరీదిట్లాగో వచనము విరాటుడి మాటలను అర్జునుడు విన్నాడు తదనంతరం ఇట్లా అన్నాడు ఉత్పలమాల చూస్తే అసలు ఆడుతనం లేదు మగతనం రూపు తప్పింది ఒక క్రూరమైన శాపం వలన నపుంసకత్వం అవశ్యం అనుభవించవలసి వచ్చింది కర్మఫలాన్ని ఎవరూ తప్పించలేరు తప్పించుకోనూ లేరు వచనము అందుచేత పేటగీతి పేడితనం వలన ఏ పని చేయటానికి వీలు లేకపోయింది చిన్నప్పటి నుండి దండలాసకం కుండలి ప్రక్కణం పేరణమనే నృత్యరీతులను నేర్చుకున్నాను కందము ప్రసిద్ధాలైన వాద్యాల వాయింపు నాకు వచ్చును మంచి శృతులతో కూడిన గీతాలు గతులు నాకు తెలుసును రసభావ శ్రేయాలైన అభినయాలు నాకు తెలుసును తేటగీతి రాజా నా నేర్పు ఎటువంటిదో వినుము నేర్పరితనం ఏమాత్రం చేతనైనా సాధన చేయిస్తాను వారిని తీర్చిదిద్దుతాను నాట్యం నేర్పుతూ అంతఃపురాలలో ఉంటాను అంతేకాక నాకు నేపథ్య విద్యలలో కూడా నైపుణ్యం ఉన్నది చంపకమాల బృహన్నెలను చూడగానే విరాటుడి మనసులో బాధతో కూడిన ఆదరం పెరిగింది ఒకసారి వేడి వేషాన్ని నిశితంగా పరిశీలించాడు మోసం లేదని గ్రహించాడు ఆమె చేత సేవలు చేయించుకొనటానికి విరాటుడు నిశ్చయించుకొన్నాడు తన కూతురిని బృహన్నలకు శిశిరాలుగా నాట్యాభ్యాసం కొరకు అప్పచెప్పడానికే కబురంపాడు వచనము విరాట మహారాజు కబురంపించగా ఉత్తరవచ్చింది రాగా సీసము ఆట వెలది ఉత్తరాహ తన నడకకుండే సహజమైన మాంద్యమునందలి ఒప్పు వింత అలంకారమయ్యేటట్లుగా పాదాలతో నడిచివచ్చింది ఏర్పడి ఏర్పడని మీద మొలిచి మొలవని రోమావళి నిండుదనం కలిగించగా నడుము సొగసుతో నడిచివచ్చింది మీద ఉన్న చోటును త్రోసుకొంటూ పెళ్లిబుకుతూ అక్కడ ఉన్న తావులన్నీ బిగువుగా ఆవరించిన యోవనోదయ సమయంలో పొటమరించిన వక్షోజాలు ఉండగా చనుల సొంపుతో వచ్చింది తెలుపు నలుపుల వింతకాంతులు కంటి పాపలకు మనోజ్ఞత్వాన్ని కలిగిస్తూ ఉండగా కన్నుల విలాసంతో కదలివచ్చింది ఈ విధంగా పాదాలకు నడుముకు చెన్నెలకు కన్నులకు వయసు వయ్యారం కలిగిస్తున్నట్లు తేటపడగా మన్మథుడి వలె కొలువులోకి వచ్చింది ఆట వెలది ఉత్తర కొలువులోనికి వచ్చింది చెలికత్తెలను అల్లంత దూరాన ఆగండని కోరింది మెల్లమెల్లగా తండ్రి దగ్గరకు వచ్చింది ముగ్ధ అయిన ఆమె ప్రౌఢవలె వచ్చి ముద్దు వచ్చేటట్లు తండ్రికి మృక్కింది చంపకమాల విరాటుడు ఉత్తరను చేరదీశాడు కౌగిలించుకున్నాడు ఉత్తర ముఖాన్ని దగ్గరికి చేరదీసి స్పృశించాడు చేతివేళ్లతో ఆమె బుగ్గలను నిమిరాడు తన కూతురైన మాటి మాటికి కొత్తగా చూచాడు ఆమె మెత్తని నల్లని తల వెండ్రుకలను మునివేళ్లతో వాత్సల్యంతో స్పృశించాడు వచనము విరాట మహారాజు తన ముద్దులకుతురిని బుజ్జగించాడు బృహన్నెల వైపు చూచాడు ఆదరంతో చిరునవ్వు నవ్వాడు నీవు నాట్యం నేర్పటానికి ఈమె తగిన పాత్రమోనా యోగ్యరాలేనా అని అడిగాడు బృహన్నెల చెప్పిన సమాధానంలోని నాగరికత్వానికి చాలా సంతోషించాడు అతడితో మధుర ప్రసంగం చేశాడు కర్పూర తాంబూలం ఇచ్చాడు చీనాంబరాలు మణిమయ ఆభరణాలు ఇచ్చి గౌరవించాడు తదనంతరం విరాటుడు ఈ రీతిగా పలికాడు ఆట వెలది బృహన్నల నీవు నిపుణురాలివి ఈమెను నేరుగా నీకు అప్పగించవలసిన అవసరం లేదు అయినా ఉత్తరపట్ల నా మనసు వాత్సల్య రసంతో ఆర్ద్రంగా ఉంటుంది అందుచేత చెప్పకుండా ఉండలేను సుమా కందము ఈ ఉత్తరకు ఆటలంటే ఇష్టం చెలికత్తెలతో ఇష్టం వచ్చినట్లు ఆడుతుంది విచ్చలవిడిగా మెలుగుతూ ఉంటుంది శిక్షణ అంటే ఏమిటో ఏ ఏమాత్రమూ తెలియదు ఆట వెలది ఈమె బాలిక ఈమెకున్న క్రీడాశక్తిని కడల పట్ల ఆసక్తిగా మార్చుము నర్తనంలో తగిన శిక్షణను ఇమ్ము ఈమెకు అన్ని విధాలన్నీవే రక్షకుడివి చంపకమాల అని తగిన విధంగా మాట్లాడాడు ఉత్తరచేతిని బృహన్నల చేతిలో పెట్టాడు అమ్మా నీ గురువు ఆ గురువు హోదాకు తగినట్లు గౌరవించుము బృహన్నెల ఎట్లా చెప్పితే అట్లా భక్తితో నడుచుకోమ్ము మన గొప్పతనానికి తగినట్లు ఆహారం కూడు కూర గంధం పూలు మొదలైనవి సమకూర్పుము శ్రద్ధతో గౌరవించుము ఆట వెలది అమ్మా ఉత్తరా నీకు చుట్టాలు తల్లి తండ్రి తోడు చెలి బలగం అంతా గురువే నీకు ఏ లోటూ లేదు బృహన్నెల దగ్గర తెలివితేటలతో గౌరవమైన పద్ధతిలో జీవించుము కందము ఈ బృహన్నెల మనస్సుకు నచ్చిన విధంగా ప్రవర్తించవచ్చును ఈమెకు అంతఃపుర సంచారంలో నిషేధం ఏమాత్రం లేదు వచనము ఉత్తరను బృహన్నలకు బృహన్నలను ఉత్తరకు అప్పగించి పంపించాడు ఈలోగా నకులుడు శ్రీమదాంధ్ర మహాభారతము విరాటపర్వము ప్రథమాశ్వాసము నకులు డస్వపాలకుడై విరటు ఉత్పలమాల పద్మాలు అప్పుడప్పుడే ఉదయించే సూర్యుడిని చూచిన విధంగా ప్రజల నేత్రాలు వికాసంతో విప్పారుతున్నాయి నకులుడి స్వరదృపం మీద పడుతున్నాయి దైవవశాత్తు విరాటుడు గుర్రాలను తీసుకొని రమ్మని ఆజ్ఞాపించాడు వాటిని తదేకంగా పరిశీలిస్తున్నాడు ఆ సమయంలో నకులుడు వచనము నకులుడు కొలువు దగ్గరికి వచ్చాడు గుర్రాలను చూస్తున్నాడు మహారాజు నకులుడి పరిశీలనను గుర్తించాడు పరివారానికి చూపించాడు కందము ఇతడెవరో ఇంతటి చక్కని రూపం మనసుకు ఎంతో ప్రీతి కలిగిస్తూ ఉన్నది ఉదాత్తమైన మనోగతి ముఖంలో ఉన్నది కందము ఇతడు గుర్రాలను పరిశీలించే తీరు చూస్తే ఇతడికి అశ్వశాస్త్రంలో ఎంతో నైపుణ్యం ఉన్నట్లు అనిపిస్తున్నది ఇతడు సుందరాకారం మాత్రమే కలవాడు కాదు పరాక్రమో పేతుడు కూడా మీకు తెలిసి ఉంటే ఇతడి పేరు చెప్పండి తెలియకపోతే ఎవరైనా దగ్గరికి వెళ్ళి హుందాగా విచారించి తెలుసుకొనాలి అని అనుకుంటున్న సమయంలో కందము నకులుడు విరాటుడి దగ్గరకు వచ్చి నమస్కరించాడు దేవా నేను రాజవాహనాలైన గుర్రాలను చాలా నేపుగా కనిపెట్టి జాగ్రత్తగా చూచుకుంటాను వచనము నా పేరు దామగ్రంథి నాకు అశ్వశాస్త్రం తెలుసు వినవలసినది తని ఈ విధంగా అన్నాడు సీసము ఆట వెలది అశ్వలక్షణాలు ఎటువంటివో నాకు తెలుసు చూడగానే గుర్రాల ప్రమాణం చెప్పగలను చూలో కాదో చెప్పగలను ఆకారాన్ని చూచి మనోభావం చెప్పగలను పరిమితులు జాతికి తగిన శిక్షణ విధానము వ్యాయామ పద్ధతులు చిత్తవృత్తుల రీతులు గుర్రాల మేతలు పోషణ పద్ధతులు పద్ధతులూ పద్ధతులు నాకు తెలుసు వాటిని మీ ఎదుట ప్రదర్శించి చూపగలను ఒకవేళ యుద్ధం వస్తే అది నా పని కాదని ఊర్కోను నా బల సంపదను ప్రదర్శించాలని భావిస్తాను వచనము అనగా విని విరాటరాజు నకులుడితో ఇట్లా అన్నాడు కందము నీకు తగిన పదవి ఇస్తాను నా ఐశ్వర్యాన్ని కాపాడుదువులే నీవు గుర్రాల కాపరివని మాత్రమే అనటం తగదు ఇట్లా మాటలాడటం నీకు సముచితంగా లేదు ఆట వెలది అనగానే నకులుడు ఈ విధంగా చెప్పసాగాడు రాజా ఎవరైనా వారికి తెలిసిన పనులు వారు చేస్తూ బ్రతకాలి అంతేకాని చేత చేతకాని సేవలకు ఒప్పుకొనటం న్యాయం కాదు ఉత్పలమాల ధర్మరాజు నన్ను పెంచాడు అశ్వశాస్త్ర శిక్షణలో నన్ను నేర్పరిగా చేశాడు గుర్రాలకు అధిపతిని చేశాడు నానాటికీ నా పట్ల ప్రీతి పెరిగింది అందుచేత నన్ను తన తమ్ముళ్లలో ఒకడిగా చూచుకునేవాడు కందము ధర్మరాజు రాజ్యంమీద విముఖతతో వెళ్ళిపోయాడు చుట్టాలను వదిలిపెట్టాడు తనకు తోచిన చోట ఉన్నాడు వసించాడు ఆ తరువాత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు ఇంక నేను ఎక్కడ పొట్టుపోసుకునగలనా అని అనుకొంటూ కందము చాలా చోట్లు తిరిగాను విరాటుడు సజ్జనుడని పుణ్యాత్ముడని ధర్మరాజు వంటివాడని విన్నాను అందుచేత ఎంతో సంప్రీతితో మిమ్ము సేవించడానికి ఇక్కడకు కందము ఇక్కడకు వచ్చాను నిన్ను చూచాను నాకు చేతనైన పద్ధతిలో విన్నవించుకున్నాను నాచేత పని చేయించుకున్న దలచినట్లయితే ఏలుకొమ్ము లేదా మీకు సందేహం కలిగితే వెళ్లిపోతాను వచనము అనగానే ఉత్పలమాల విరాటమహారాజు ఈ విధంగా అన్నాడు అశ్వపరిరక్షణమే నీకిష్టమైతే అశ్వశాలలన్నిటికీ ప్రధానుడవుగా ఉండుము నేను అశ్వపాలకులను ఏ విధంగా చూచేవాడినో ఆ రకంగానే నీవు చూడుము ప్రీతితో చేత పనులు చేయించుకొనుము కందము అని చెప్పి విరాటమహారాజు మాదిరికొడుకు అయిన నకులుడిని గౌరవపూర్వకమైన ఆ స్థానంలో ఉంచాడు నకులుడు తన మనసులో సంతృప్తి చెందాడు తరువాత నకులుని తమ్ముడు సహదేవుడు శ్రీమదాంధ్ర మహాభారతము విరాటపర్వము ప్రథమాశ్వాసము సహదేవుడు గోపవేశంబున విరటు గొల్వవచ్చుట కందము పైకి చూస్తే ప్రశాంతతతోచేటట్లు మనసులో పరాక్రమ తేజస్సు ప్రకటితమయ్యేటట్లు ఉన్న సహదేవుడు ఆ చంద్రుడే మానవాకారంతో వచ్చాడా లేదా అగ్నిదేవుడే ఆకారం తాల్చాడా అన్నట్లు ఉన్నాడు కందము ఒక ప్రక్క పలుపుల మోపు మరో ప్రక్క పెయ్య దూడల పెయ్యదూడలత్రాళ్లు ఎన్నో చుట్లు చుట్టిన ఒక పెద్ద త్రాడు మొలలో దోపుకున్న వేషం గొల్లతనాని చేస్తుండగా తరువాతి పద్యంతో అన్వయం డౌట్ చంపకమాల సహదేవుడు చేతిలో నున్నని పసుల కాపరి కర్ర పట్టుకున్నాడు అతడి సుందరకారం గల శరీరం రాజుచూపును ఆకర్షిస్తున్నది ప్రజల చూపులను కూడా చూపులనుకూడా ఉన్నది తామర రేకుల వంటి కళ్లల్లో చలాకితనం ఉన్నది అతడి చూపులలో అవ్యక్తభయం ఉన్నది తరబడే చూపులతో ప్రజలను చూస్తూ సహదేవుడు మెల్లగా వచ్చాడు వచనము పసుల కాపరి వేషంలో సహదేవుడు వచ్చాడు విరాటుడిని మెల్లగా సమీపించాడు వినయంతో నమస్కరించాడు తదనంతరం ఈ విధంగా అన్నాడు కందము రాజా నీ ఆలమందను కాపాడటానికి నన్ను అధికారిగా నియమించుము నా పర్యవేక్షణలో ఆలమందలకు రోగాలు అంటవు ఇతరులు ఈ ఆలమందను లోబరుచుకోలేరు అలసట అసలు ఉండదు దప్పికతో బాధపడవు తేటగీతి ఓ మహారాజా నన్ను పసుల కాపరిగా ఏలుకొంటే పసులు తప్పిపోవు బారిన పడవు పాడి తగ్గిపోదు తోటి గొల్లలు నీవు కూడా మెచ్చుకొంటావు అంతగా ఆలమందను కాపాడుతాను నన్ను ఏలుకొమ్ము వచనము అనగానే విరాటుడు సహదేవుడితో ఇట్లా అన్నాడు ఉత్పలమాల ఎక్కడి మాటలివి నీలో గొల్లతనం కాసంతైనా లేదు నీ శరీరం చక్కగా ఉన్నది నీలో గాంభీర్యం ఉన్నది నీలో కాంతి స్పష్టమవుతూ ఉన్నది బాగా ఆలోచిస్తే నీవు సూర్యవంశజుడివి కావచ్చును లేదా చంద్రవంశజుడివి కావచ్చును ఆట వెలది నీకిష్టమైన పదవిలో కుదురుకొని నా రాజ్యాన్నంతా చక్కబెట్టి నయనితి పరాక్రమాలను ప్రదర్శించగలిగిన సమర్థుడవై ఉండి కూడా ఇటువంటి అల్పమైన జీవనోపాధిని కోరటమేందుకు వచనము నీకు ఉత్తమ వాహనాలు ఇస్తాను శ్రేష్టమైన ఆయుధాలను ఇస్తాను మత్స్యదేశంలో నీవు కోరిన ప్రదేశాన్ని కూడా ఇస్తాను నా మండల సేనలను పరిపాలించుము కందము అనగానే సహదేవుడు విరాటుడికి మృక్కి ఇట్లా అన్నాడు రాజా నేనేమో హీనకులుడిని ముందెప్పుడూ నాగరికాలైన పనుల తీరు తెన్నులు వాడిని కాను ఆటవెలది గతంలో మేము కౌరవులకు సేవకులం పశుగణాన్ని రక్షించేవాడిని పశువులను కాపాడటం తప్ప మరే విధంగా బ్రతుకలేని వాడిని ఇంతకుముందు ధర్మరాజు యొక్క పశుగణాన్ని పాలిస్తూ ఉండేవాడిని ఆ విధంగా ఆ మహారాజు మన్ననకు పాత్రుడైన వాడిని వచనము నా పేరు తంత్రిపాలుడు నా హస్తవాసి మంచిది అందుచేత దూడలు బాగా పెరుగుతాయి అతి తక్కువ కాలంలో ఆలమందలను పెంచుతాను నేను ఎంపిక చేస్తే ఆబోతు మూత్రం వాసన చూచిన పైగాలి వీచినా గొడ్డుటావులకు సైతం చూలు నిలవటం ఖాయం ఉంగిడి అదురు త్రిక్క అనే రోగాలు నా పేరు చెప్పితే దగ్గరికి రావు పశువుల రకాలన్నీ నాకు తెలియను వేరే పనికి నేను తగను ఈ పనిలో మాత్రం నేను నీ మనసుకు నచ్చే విధంగా నడుచుకుంటాను నా వలన నీకేమైనా ప్రయోజనం ఉన్నదనుకొంటే వద్దు నన్ను పశుపాలనకు నియోగించుము చంపకమాల సహదేవుడి వేడికోలును విరాటుడు విన్నాడు చివరకు అట్లాగే అని అతడి ముఖం వైపు చూచాడు సరేనన్నాడు నీకు సరే అనిపిస్తే ఇష్టమైతే పెద్ద పనులను చేపట్టటం ఇష్టం కాకపోతే గోసంపదను శ్రద్ధతో ప్రాధాన్య బుద్ధితో తగిన విధంగా రక్షించుము కందము నా దగ్గర ఇదివరకే ఉన్నారు వారందరూ నిన్ను కొలుస్తారు భక్తితో నీవు చెప్పిన పని చేస్తారు నీవు గౌరవంగా ఉంటే చాలా మేలే కాని నీ సేవలకు ఇష్టపడకపోవడం ఉంటుందా తప్పక అంగీకరిస్తాను వచనము అని చెప్పి అతడి కోరిక తీర్చాడు గోపాలకులకు ముఖ్యనిగా సహదేవుడిని ఉంచుకున్నాడు అట్లా పాండవులు ఐదుగురు విరాటుడి కొలువులో చేరారు అటు తరువాత శ్రీమదాంధ్ర మహాభారతము విరాట పర్వము ప్రథమాశ్వాసము ద్రౌపది సైరంధ్రీవేషమున వచ్చుట కందము ద్రౌపది తన దేశాచారం ప్రకారం అల్లిన జడగల జడగలకేశం అంతా విప్పి సైరంధ్రీవేషానికి తగినట్లుగా కొప్పుగా అమర్చటానికి అనువుగా చేసింది కందము సైరంధ్రి కూడివైపునకు కొద్దిగా ఒరిగేటట్లు కొప్పు అమర్చుకున్నది కొద్దిగా మాసిన చీర కట్టుకొన్నది ముదుకైన నారవస్త్రంతో స్తనమండలం కప్పుకొన్నది కందము ద్రౌపది తన ఆకారంలో దాసిత్వ లక్షణాన్ని స్పష్టపడేటట్లు చేసుకున్నది భావాన్ని స్థిరంగా మనసులో నిలుపుకొని పురప్రవేశం చేసింది వచనము ఇట్లా ప్రవేశించి సీసము తేటగీతి ద్రౌపది సైరంధ్రీ వేషంలో మేఘం క్రమ్మటం చేత నిండు కాంతి తరిగిన చంద్రకళ వలె ఉన్నది మంచుకప్పగా వికాసం లేక అందం తరిగిన పద్మం వలె ఉన్నది పొగ క్రమ్మగా కాంతి తలుకులు తగ్గిన దీపశిఖ వలె ఉన్నది దుమ్ము పడగా నిగనిగలు తగ్గి లావణ్యం కొరవడిన ఉన్నది ఈ వేషం వలన రూపంలోని ఉజ్వలత్వం మరుగునపడింది అటువంటి వేషంతో కదలి వెళ్ళుతున్న ద్రౌపదిని పురజనులు చూచి ఇట్లా అనుకున్నారు ఉత్పలమాల ఈమె రోహిణి కాని అరుంధతి కాని అయి ఉండాలి అంతేకాని కాదు తన రూపాధిక్యం చేత చూపులను ఆకట్టుకొనటమే కాదు అందరి గౌరవాన్ని పొందుతున్నది శుభప్రదమైన ఆ శరీర కాంతి చూస్తే సందేహం కలుగుతున్నది ఏ లోకాలలో అయినా ఇటువంటి తల్లులు ఉంటారా వచనము అనుకుంటూ దగ్గరికి వచ్చి కందము నీ వెవరవు ఏ పనిమీద ఎక్కడికి పోతున్నావు అని అనగానే ఆ ద్రౌపదీ సుముఖత సద్భావము ప్రకటితమయ్యేటట్లు ఇట్లా చెప్పింది ఆట వెలది నేను సైరంధ్రిని కూడుగుడ్డా నాకు చాలు ఎవరు దయతో నన్ను పోషిస్తారో వారి దగ్గర పనులు చేయాలనే బుద్ధితో కందము అందుకే వచ్చాను అనగానే విని జనులంతా ఆశ్చర్యమూ సందేహము కల మనసులతో ఈమె కడుపుకుటికి ఎక్కడైనా ఉంటుందట ఇది నమ్మదగిన మాటేనా వచనము అంటూ ఆమెను చూచారు ప్రజలు ఆమెను చుట్టుముట్టి నడుస్తున్నారు అప్పుడు ద్రౌపదీ రాజమందిరం దగ్గరకు వెళ్లే సమయంలో కందము విరాట మహారాజు పట్టమహిషి సుదేష్ణ విహారం కొరకు ఆమె అనుగు చెలికత్తెలతో కలిసి మేడపై భాగంలో విహరిస్తూ ఉన్నది ఆ మేడ కీటికీలగుండా సైరంధ్రిని ఆసక్తితో చూచింది వచనము ఈ విధంగా విరాటమహారాజు పట్టపురాణి సుదేష్ణ ద్రౌపదిని చూచి కుతూహలంతో ఉత్పలమాల ఈమె ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్తున్నదో ఒంటరి ఆడది ఈమెలో అందం ఔన్నత్యం హుందాతనం కనిపిస్తూ ఉన్నాయి అయినా సేవకురాలి వలె వినయంతో వంగి మాట్లాడుతూ ఉన్నది పట్టణంలోని ప్రజలు కూడా ఎంతో వింతగా చూస్తున్నారు తొందరగా వెళ్లి ఆమెను వెంటబెట్టుకుని రండి అని సుదేష్ణ చెప్పి పంపింది ఇద్దరు గడసరివని తలు బయలుదేరారు ద్రౌపది దగ్గరికి వెళ్లి ఇట్లా అన్నారు విరాటమహారాజు పట్టమహిషి సుదేశ్ దయతో నిన్ను తన దగ్గరకు తీసుకొని రమ్మని పంపించింది వచనము అనగానే కందము ద్రౌపది మేలిముసుగు సవరించుకొన్నది వినయం స్త్రీ రూపం ధరించిందా అన్నట్లు ఆ ఇద్దరు చెల్లుల వెంబడి అంతఃపురంలోనికి వెళ్ళింది వచనము ద్రౌపది అనుచారికలతో వెళ్ళింది వెళ్లింది పై భాగం ఎక్కి సీసము తేటగీతి ద్రౌపది పాదతలాలు ఎర్రగా ఉన్నాయి అందుచేత నడిచే చోటంతా కుంకుమ పూసినట్లు ఎర్రబడిపోతున్నది ద్రౌపది శరీరం మిసమిసలాడుతూ ఉన్నది అందుచేత ఆమె తిరిగే ప్రదేశంలోని గోడలు అరుగులు మణులు పొదిగిన విధంగా ప్రకాశిస్తున్నాయి ఆమె కళ్లల్లో కాంతులు మెరిసిపోతున్నాయి వాటివలన ముందట పూలు చల్లినట్టుగా ఉన్నది ఆమె జుట్టు నల్లగా ఉన్నది ఆ కారణం వలన పైభాగం నల్లని పట్టుచాందిని కట్టుగా కనిపిస్తూ ఉన్నది ద్రౌపది అడుగు పెట్టగానే విరాటుడి అంతఃపురం క్రొత్త సొంపులతో ప్రకాశిస్తున్నది ఈ విధంగా ద్రౌపది సుదేష్ణ ఉన్న చోటికి మందగమనంతో గంభీరంగా కదలి వెళ్లింది వచనము కేకే రాజకుమార్తె అయిన సుదేష్ణ కూడా చంపకమాల సుదేష్ణ ద్రౌపదిని చూచింది సుదేష్ణ ముఖంలో గౌరవం కనబడింది చేతులు ముందుకు చాచింది సగం కనబడి కనబడనట్లు దంతకాంతులు వ్యాపించాయి ఆదరంతో దగ్గరికి రమ్మని పిలిచింది మెల్లమెల్లగా ద్రౌపది ఆమె దరికి చేరి నిలబడింది కందము ఆమె రూపాన్ని ఆపాదమస్తకం పరిశీలించింది కుతూహలంతో సుదేష్ణ తగిన రీతిలో ద్రౌపదితో ఇట్లా పలికింది ఆట వెలది కులం ఏది నీ పేరేమి నీవు ఎవరిదానవు ఏ పనిమీద ఎక్కడకు వెళ్ళుదామని బయలుదేరావు అంతా మాకు స్పష్టంగా చెప్పుము వచనము సుదేష్ణ ప్రశ్నలను ద్రౌపది అర్థం చేసుకొన్నది ద్రౌపది ఇట్లా చెప్పింది నేను సైరంధ్రీజాతిలో పుట్టాను నా పేరు మాలిని ఐదుగురు భర్తలతో ఉంటాను ఒకనొక కారణం వలన అహంకారమతులైన విరోధులు నా మగల ఎదుటే నన్ను జుట్టుపట్టిలాగారు మగలతో అడవికి వెళ్లాను ఒక వ్రత నియమంచేత కందముల ఫలాదులతో కాలక్షేపం చేశాను బ్రహ్మచర్యాన్ని అవలంబించాను ఇంక నా సంపూర్తికి ఒక ఏడు మాత్రం ఉన్నది నీవు ధర్మపరురాలవని విన్నాను నీ దగ్గరే ఉండాలనుకున్నాను అందుచేత ఇక్కడకు వచ్చాను నా నాచేతనైన పనులు చేస్తాను అనగానే సుదేష్ణ ఇట్లా పలికింది దేవతల గరుడుల ఖేచరుల విద్యాధరుల కిన్నరుల యక్షుల సిద్ధుల కాంతలలో నీవు ఒకతెవు కావచ్చును ఈ నగరానికి రావడానికి కారణమేమిటో అబద్దమాడకుండా చెప్పుము కందము అనగానే ద్రౌపది ముఖంలో చిరునవ్వు కనిపించింది ఆ చిరునవ్వు ద్రౌపదికి అలంకారంగా అమరింది నేను ముందు కృష్ణుడి భార్య సత్యభామ దగ్గర ఆ తరువాత ద్రౌపది దగ్గర పనిచేస్తూ ఉండేదానిని అని వివరణనిచ్చింది తేటగీతి పరిచారికల విధులు నాకు తెలుసు పరిచారికలు చేసే పనులన్నీ చేశాను ఆ పనులలో నేను సమర్థురాలినై ప్రవర్తించాను అమ్మా వినుము ద్రౌపది నన్ను ప్రాణానికి ప్రాణంగా భావించి నేనే తాననుకున్నట్లు ఆదరించేది వచనము నీవు కూడా కందము నిజమైన పనులకు నేను తగను ఈ విషయం నీవు తెలుసుకొమ్ము గౌరవమైన పద్ధతిలో నన్ను స్వీకరించుము నా ఆచారము తప్పని విధంగా నన్ను ఏలుకొమ్ము వచనము తనను దేవజాతికి చెందిన దానినిగా సందేహిస్తూ ఉన్న సుదేష్ణ అనుమానం తొలగేటట్లు ద్రౌపది ఈ విధంగా పలికి ఇంకా మూడు వందల ఇరవై కందము కలపాలు చందనాదులు కలపటం తెలుసు రకరకాలైన తిలకాలు దిద్దటము తెలుసు వింత వింతలుగా చెండ్లు కట్టటం ముద్దుగా తలలో ముడవటం దండగుచ్చటం అన్నీ బాగా నేర్చాను మత్తేభము ఆ మాటలు విన్న సుదేష్ణ ఆశ్చర్యపడుతూ ఇట్లా అన్నది భామ నీ రూపాన్ని చూచి మా రాజు ఉవ్వేళ్ళురటం ఖాయం అటువంటి నీ చేత నేను ఇట్లా కూడా నీ నీమీద చూపులు నిలిపి వింతగా చూస్తారు ఇంకా వేరే మాటలు ఎందుకు కందము నిన్ను భరించడం చాలా కష్టం పీతగర్భం వంటిదే నీ రక్షణ నా సంపూర్ణ వినాశనం నేనే కొని తెచ్చుకొనటం అది తెలివైన పని కాదు ఆట వెలది ఆ మాటలు వినిన తరువాత ద్రౌపది ఇట్లా అన్నది నీవు అనుకున్నట్లు కానే కాదు నా భర్తలు సామాన్యులు కారు ఉపాయం తెలిసినవారు బలం కలవారు దీనికి తోడు పరాక్రమం కలవారు కూడా ఒక్క నిమిషమైనా నా విషయంలో పరాకుగా ఉండరు కందము నన్ను ఎవడైనా నీచబుద్దితో చూసినట్లయితే నా పతులు ఆ నీచుడిని రాత్రే నరికివేస్తారు వారిని హరిహరాదులు రక్షించినా సరే వారికెంత విక్రమము ఉన్నా సరే కందము వందలకొద్ది చుట్టాలు గర్వితులై ఉండవచ్చును స్వయంగా మదాంధులు కావచ్చును శక్తి సంపదతో భయంకరులు కావచ్చును ఏనుగువలే ఉండవచ్చును అయినా నా భక్తలు కీళ్లకు కీళ్లు విడదీసి వాడిని చంపివేస్తారు వచనము మగవాళ్లు నా వైపు తేరిపార చూడటానికి కూడా భయపడతారు అది కాక కందము నా మనసు అటువంటి వారికి గోచరించదు నాపై ప్రభావం చూపే కులము పెద్దల శిక్షణ ఆచారం అటువంటిది కాదు అటువంటి నీచమైన మాటలు మాట్లాడకుము చంపకమాల మనసులో ఓరట చెందుము నాపట్ల సందేహం వదిలిపెట్టుము నన్ను సేవకురాలిగా స్వీకరించుము ఏ పనులలో ఉదాత్తత ఏ పనులలో నాగరికత ఉంటాయో వాటిలో నీకు ఏవి నచ్చుతాయో ఆ పద్ధతిలో నేర్పుతో భయభక్తులతో చేస్తాను నా చేతలను సజ్జనులు మెచ్చుకునే విధంగా ఉత్తములు సాధుజనులు పెద్దలు ప్రశంసించే విధంగా ప్రవర్తిస్తాను కందము నన్ను నీచపు పనులకు ఎంగిలి పెట్టకుండా తగిన గౌరవంతో చూచేవారిని నా భర్తలు ఆదరంతో చూస్తారు ఆట వెలది ఆ మాటలకు సంతోషించింది సైరంధ్రిని ఓరడింపు మాటలతో కుదుటపరిచింది తన దగ్గర సేవకురాలిగా ఉంచుకొన్నది సైరంధ్రి కూడా సంతోషంతో అంతఃపుర మర్యాదలకు అనుగుణంగా ప్రవర్తించసాగింది కందము ఈ విధంగా పాండవులు ఐదుగురు ద్రౌపది ఎవ్వరికీ తెలియకుండా విరాటుడి నగరంలో సంతోషంతో ఉన్నారు నిబ్బరంగా సహనంతో కూడిన స్థిమిత భావంతో నివసించారు వచనము పాండవుల తర్వాతి వృత్తాంతం తెలిపవలసిందిగా జనమేజయుడు అడుగగా ఉత్పలమాల మన్మథుడిని శత్రువుగాను మిత్రుడిగాను కలిగినవాడా సంసారమనే పాసబంధాన్ని త్రేంచే మనోహరుడా పరిపక్వమైన విజ్ఞానంచేత ప్రసిద్ధులైన భక్తుల హృదయ గ్రంథులను విప్పేవాడా కరుణాస్వభావం కలవాడా భావనకు అందనివాడా దుహఖమనే కట్టెలకు అగ్నిమంటి చూపులు కలవాడా నిత్యమైన గొప్పవైన ఆశ్చర్యాలను కలిగించేవాడా హరిహరనాథ కందము అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయములనే పంచకోశాలకు అతీతుడైన ఉన్నతుడా వాక్కులకు మనసుకు దూరమైనవాడా యోగుల చిరునవ్వులలో వెల్లివిరిసేవాడా జగత్తు కంటే భిన్నంగాను జగత్తే తానుగాను కనిపించేవాడా లోకాలకు ఆధారమైనవాడా హరిహరనాథ మాలిని బ్రహ్మచతుర్ముఖుడు నాలుగు ముఖాలకు నాలుగు చేత కరీటి గ్రామ అందుచేతనే పద్మావళి అట్టి బ్రహ్మచేసే పాదాభివందనం స్వీకరించేవాడా భక్తుల నిరంతర ధ్యానంలో గోచరించేవాడా క్రమపరిణామం కలిగిన రూపం ఇది మంగళకరమైన అభేక విమిత్రుడు అనే బిరుదనామం గలవాడు కొమ్మనమాత్యుడి పుత్రుడు పండితులను సేవిస్తూ ప్రకాశించేవాడు పండితుల చేత పూజించబడేవాడు అయిన తిక్కన సోమయాజీ రచించిన శ్రీ మహాభారతంలోని విరాట విరాటపర్వంలో మొదటి ఆశ్వాసం విరా పర్వ్ ప్రథమాశ్వాసం సమాప్తం